My dear students, friends and my colleagues, welcome to Nalgonda Economics Forum. Myself, Dr. Akkinapilli Meenaiya, President of Nalgonda Economics Forum. ప్రత్యేకంగా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ప్రతి సంవత్సరం లాగానే 2024 కూడా సిపిజెట్ ఎంఏ ఎకనామిక్స్ ఎంట్రన్స్ కోసం మేము కోచింగ్ని ప్రారంభించాలని తలపెట్టినాము. అయితే దీంట్లో భాగంగానే ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, మా యొక్క నల్గొండ ఎకనామిక్స్ ఫోరంలో శిక్షణ పొందినటువంటి విద్యార్థుల యొక్క పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది, తర్వాత మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని సంక్షిప్తం కొన్ని మాటలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. యాక్చువల్గా నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్స్ నల్గొండలో పనిచేస్తున్నప్పుడు 2005 ఆ అకాడమిక్ ఇయర్లో కొద్దిమంది విద్యార్థుల చేత, ఒక 5-6 విద్యార్థుల చేత కొంత ప్రాక్టీస్ చేయించి వాళ్ళందరూ కూడా సక్సెస్ కావడం జరిగింది. 2006 కూడా కొంతమంది ఒక 7 మెంబర్స్ని చేస్తే దాదాపుగా దాంట్లో 6 మెంబర్స్ దే గాట్ ఎంఏ ఎకనామిక్ సీట్స్. అయితే దానికి ఒక ప్రత్యేక ప్రణాళికతోని 2007 జనవరి, యాక్చువల్గా 12 జనవరి 2007 నల్గొండ ఎకనామిక్స్ ఫోరం అనే దాన్ని ఒక టెంటేటివ్గా స్థాపించి ఆ సంవత్సరం అడ్మిషన్స్ కూడా, అంటే ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళని దాంట్లో చేర్చుకొని కోచింగ్ ఇచ్చినప్పుడు మంచి పర్ఫార్మెన్స్ వచ్చింది. ర్యాంక్స్ కూడా ఒక 5-6 ర్యాంక్స్ మంచి ర్యాంక్స్లు, అంటే 8th 9th అట్లా ర్యాంక్స్ రావడం, ఒక 7-8 మెంబర్స్కు సీట్లు దొరకడం, తర్వాత 2008లో ఇంకొక 7-8 మందికి దొరకడం, 2009కి వచ్చేసరికి అది మాకు ఫస్ట్ ర్యాంక్ రావడం, 2009లో షేక్ సుల్తానా ఫస్ట్ ర్యాంక్ కైవసం చేసుకోవడం, ప్రస్తుతం అప్పుడు నల్గొండ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నారు. తర్వాత 2016 2017 2018 3 సంవత్సరాలకు హ్యాట్రిక్ విజయాల్ని ఫస్ట్ ర్యాంకులు కైవసం చేసుకోవడం, అటు కాకతీయ ఇటు ఉస్మానియా, అప్పుడు వేరు వేరు ఎంట్రన్స్ ఉండేది, కామన్ ఎంట్రన్స్ కాకుండా 2 ప్రాంతాల్లో కూడా ఫస్ట్ ర్యాంక్ని కవర్ చేసుకున్నటువంటి మా విద్యార్థులు, అంటే ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే 2018లో దాదాపుగా ఫస్ట్ ర్యాంక్స్ అన్ని కూడా 10 ర్యాంక్స్ వరకు వరుసగా 1 నుంచి 10 వరకు నల్గొండ ఎకనామిక్స్ ఫోరంలో శిక్షణ పొందినటువంటి విద్యార్థులు వాటి కవర్ చేసుకోవడం, ప్రత్యేకంగా బుగ్గా నరేందర్, తర్వాత 7th ర్యాంకర్ రాఘవేందర్, వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం జేఆర్ఎఫ్ పిహెచ్డీలో ఉండడం, ఈ మధ్యకాలంలో జేఎల్ డిఎల్ కూడా వాళ్ళకు ఎంపిక్ కావడం, ఇటు గురుకుల అటు జేఎల్లో కూడా వాళ్ళకు ఎక్స్పెక్టెడ్ క్యాండిడేట్స్, గురుకుల నరేందర్ ఆల్రెడీ గురుకుల సెలెక్ట్ అయ్యాడు, రాఘవేందర్ ప్రాబుల్ క్యాండిడేట్స్లో ఉన్నారు. మేము జైల్ కోచింగ్ దాదాపుగా 10 మంత్స్ ఒక 200 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారు, దాంట్లో దాదాపుగా ప్రాబుల్ క్యాండిడేట్ సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్గా మేము మెరిట్ ప్రకారం చేసినప్పుడు ఇంకా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రాలేదు, అది వస్తే మినిమంగా ఒక 30 జాబ్స్ వరకు పోస్ట్ వరకు జైల్స్ రావచ్చు అనేటువంటిది మాకున్నటువంటి నమ్మకం. ఇంకా పెరిగిన, అంటే 40-50 వరకు వచ్చినా ఆశ్చర్యపోయేదేం లేదు. అయితే ఇప్పటికే ప్రకటించినటువంటి గురుకుల డిఎల్ ఒక 8 మెంబర్స్, తర్వాత జూనియర్ లెక్చరర్స్ గురుకుల ఒక 12 మెంబర్స్ వరకు ఆల్రెడీ వాళ్ళకి ఇంకా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చినా కానీ ఇంకా పోస్టింగ్ ఆర్డర్స్ అది కొంత ఆలస్యం ఉంది. జేఎల్ కనుక వస్తే వీళ్ళు వాళ్ళు కలిపి దాదాపుగా ఒక 70 వరకు
వీఆర్ ఎక్స్పెక్టింగ్ పోస్ట్ అంటే డబుల్ పోస్ట్లు ఉన్నాయి, ఒక్కొక్కరికి రెండు రెండు వచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి, కొంతమంది మూడు కూడా వచ్చినట్టున్నాయి. అయితే నికరంగా ఒక 60 పోస్టులు గెజిటెడ్ పోస్టులు నల్గొండ ఎకనామిక్స్ ఫోరంలో శిక్షణ పొందినటువంటి విద్యార్థులు కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉంది. అయితే ఇంత ఎందుకు చెప్తున్నామంటే నల్గొండ ఎకనామిక్స్ ఫోరం దాదాపుగా ఒక 17 సంవత్సరాలు అంటే 2007 కొల్లి మునుపు అంటే అంతకుముందు 2 సంవత్సరాలు కలుపుకుంటే 19 సంవత్సరాలు దీంట్లో రిజిస్టర్ అయిన తర్వాత 2013లో అయ్యింది. ఇప్పుడు ప్రజెంట్గా నేను ప్రెసిడెంట్గా, తర్వాత భాస్కర్ రెడ్డి అసోసియేట్ ప్రెసిడెంట్గా, సుల్తానా జనరల్ సెక్రటరీగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. ఇంకా నల్గొండ ఎకనామిక్స్ ఫోరానికి సంబంధించినటువంటి కొంత ఎగ్జిక్యూటివ్ బ్యాడ్ని విస్తరింపజేసి దాన్ని మెంబర్షిప్ కూడా మేము దాన్ని తీసుకుంటున్నాము. నూతనంగా ఒక నల్గొండ ఎకనామిక్స్ ఫోరం బాడీని తీసుకురావాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అయితే 2024 సిపిజెట్ సంబంధించినటువంటి ప్రత్యేకమైన కార్యక్రమం ఏంటంటే, ఎప్పుడైతే 2020లో అంటే COVID-19లో వచ్చినటువంటి ఆ మహమ్మారి మూలంగా ప్రత్యక్షంగా క్లాసులు తీసుకోవడం కుదరలేదు. వాస్తవానికి 2012లో నేను రిటైర్మెంట్ కాగానే మల్లు వెంకట నరసింహారెడ్డి విజ్ఞాన కేంద్రం ద్వారా ఒక 5-స్టోర్ బిల్డింగ్లో మేము ఈ కోచింగ్ చెప్పేవాళ్ళం. దాంట్లో గ్రూప్ 1 గ్రూప్ 2 లాంటివి కూడా పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ అయినటువంటి వాడు శిక్షణ ఇచ్చాం. దాదాపుగా 1000 మంది స్టూడెంట్స్ ఎప్పుడు కూడా రద్దీతోని ఉన్నటువంటి, అదంతా కూడా కోవిడ్ మూలంగా ఒకటేసారి ఆన్లైన్ కోచింగ్కు మళ్ళాల్సి వచ్చింది. తర్వాత అదే సంవత్సరం 2020లో ఒక యూట్యూబ్ ఛానల్ కూడా చేసుకున్నాం. యూట్యూబ్ ఛానల్ తర్వాత బుక్స్ పబ్లిషింగ్ కూడా చేపట్టాం. అంటే డిగ్రీకి ఉన్నటువంటి 6 సెమిస్టర్ సంబంధించినటువంటి ఇంగ్లీష్ మీడియం పుస్తకాలని, తర్వాత తెలుగు మీడియం మాత్రం 1st సెమిస్టర్, 2nd సెమిస్టర్, 3rd సెమిస్టర్ వరకే పబ్లిష్ చేశాం. మిగతావన్నీ కూడా తెలుగు మీడియం యొక్క ప్రాధాన్యత పోయి ఎక్కువ ఇంగ్లీష్ మీడియంలో చాలామంది పుస్తకాలు వాడడం వల్ల ప్రింట్ చేసినప్పుడు వాటిని సేల్ కావడం అంటే వాటి డిస్పోజ్ కావడం అనేది కష్టమైంది. కాబట్టి 3 వరకే ప్రింట్ చేసి మొదలుపెట్టాం. అయితే ఇవంతా కూడా ఏంటంటే, ఒకవైపు యూట్యూబ్ ఛానల్, మరోవైపు బుక్స్ ప్రింటింగ్, ఇటు JLDL సెట్ నెట్ సంబంధించినటువంటిది, అటు సిపిజెట్, అంతా కూడా ఆన్లైన్లో రావటం వల్ల మేమంతా కూడా జూమ్ మొదటి మొట్టమొదటిలో గూగుల్ మీట్ ద్వారా మేము క్లాసులు తీసుకున్నాం. ఈ క్లాసులు తీసుకోవడంలో చాలామంది మాకు సహకరించారు. అంటే ఇటు భాస్కర్ రెడ్డి, సుల్తానా, నరేష్, శోభ, కవిత, శాతవాన, వీళ్ళతో పాటుగా వెంకటేశం సారు తారా డిగ్రీ కాలేజు, సరస్వతి మేడం, తర్వాత అట్లాగే కృష్ణవేణి సిటీ కాలేజ్, ఇంకా చాలామంది మాకు అవసరాన్ని బట్టి ఈ క్లాసులు కూడా తీసుకోవడం జరిగింది. మొత్తం మీదకి మేము జేఎల్ కోచింగ్ని 10 మాసాల పాటు నడిపామంటే చాలామంది సహాయ సహకారాలు ఉన్నాయి. అయితే దీంట్లో ఆర్థికమైనటువంటి సహాయం చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సర్వ్ ద పీపుల్ ఫౌండేషన్ వాళ్ళు వెలిమినేటు గణేష్ బాధ్యుడు ఒకసారి ఈ 2021లో వచ్చినటువంటి ఒక అమ్మాయికి, శ్రావణికి 2 ఇయర్స్ వరకు వాళ్ళకు హాస్టల్ ఫీజు కూడా చెల్లించడం, తర్వాత జేఎల్డిఎల్ సంబంధించిన దాంట్లో కొంత పూర్గా ఉన్నటువంటి వాళ్ళు పే చేయటువంటి వాళ్ళకు ఒక 20 మంది కూడా వాళ్ళు ఫీ పే చేయడం, ఇవన్నీ కూడా అంటే ఫీ పే చేయడం అంటే మేము సాఫ్ట్వేర్ కోసం దీన్ని చేయడం. ఇక్కడ నల్గొండ ఎకనామిక్స్ ఫోరంలో ఎవరు కూడా ఇది చెప్పినందుకు ప్రతిఫలాలు తీసుకోరు. అందుకే దీన్ని ఫ్రీ కోచింగ్ అంటున్నాం మేము. అయితే మీరు జేఎల్డిఎల్కు 2000 రూపాయలు, ఈ సిపిజెట్కు 1000 రూపాయలు దాన్ని ఫీ పే చేయడం ఆన్లైన్లో చేయడానికి కారణం ఏంటంటే, ఈ వెబ్సైట్ మెయింటెనెన్స్, తర్వాత క్వశ్చన్ పేపర్స్ అప్లోడింగు, దాన్ని బిహైండ్ ద కర్టెన్ అంటాం, తెర వెనుక చాలా పని ఉంటుంది. ఆ పని చేయడానికి మేము ఒక సాఫ్ట్వేర్ అతన్ని సహాయం కోరినాము. ఆ సాఫ్ట్వేర్ అతనికి దాని మెయింటెనెన్స్ కోసం అతనికి ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఈ మీరు చేసేటువంటి ఫీజు అంతా కూడా సాఫ్ట్వేర్ మెయింటెనెన్స్కు వెళ్ళడం తప్పిస్తే ఇక్కడ
చెప్పేటువంటి వాళ్ళు అంటే నల్గొండ ఎకనామిక్స్ ఫోరంలో ఉన్నటువంటి బాధ్యులు కానీ, తర్వాత ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కానీ, దీంట్లో అప్పుడప్పుడు వచ్చేటువంటి గెస్ట్ లెక్చర్ కానీ ఎవరు కూడా దీంట్లో ప్రతిఫలం ఆశించరు. అంతెందుకు ఇంద్రకాంత్ రిటైర్డ్ ప్రొఫెసర్ కూడా ఒక రెండు మూడు క్లాసులు స్టాటిస్టిక్స్ తీసుకున్నారు. అక్కినేపల్లి పున్నయ్య, డాక్టర్ అక్కినేపల్లి పున్నయ్య ఒక రెండు మూడు క్లాసులు కూడా తీసుకున్నారు. అంటే ఎక్కడైతే మనకు నాలెడ్జ్ ఉంటుందో ఆ నాలెడ్జ్ని పిల్లల పంచేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మొత్తం మీకు ఏంటంటే ఈ సంవత్సరం ఉన్నటువంటి టైం కొద్ది టైం ఉంటుంది, ఇంకా సిక్స్త్ సెమిస్టర్ కొంతమంది కంప్లీట్ కావాల్సి ఉంటే వాళ్ళు ఉన్నారు, ఎగ్జామ్స్ ఎలక్షన్తో కొంత అక్కడ ఇక్కడ ఇబ్బందులు అవుతున్నాయి. అయినప్పుడు కూడా మీరు ఆన్లైన్ కాబట్టి మీరు రికార్డెడ్ క్లాసులు ఉంటాయి, అన్నీ కూడా ప్రతి క్లాస్ కూడా యూట్యూబ్కి మీరు దాన్ని ఫాలోఅప్ చేస్తాము. ఎగ్జామ్స్ రాయడం అనేదే ప్రధానం. నల్గొండ ఎకనామిక్స్ ఫోరం వెబ్సైట్ ద్వారా ఒక 10 ఎగ్జామ్స్ సిపిజెట్ వాళ్ళ పెడతాం. మీరు కనుక 10 ఎగ్జామ్స్ పర్ఫెక్ట్గా సిపిజెట్ ఆన్లైన్లో రాస్తే డెఫినెట్గా మంచి ఫలితాలు వస్తాయి. ర్యాంకులు అంటే 2023లో పోయిన సంవత్సరం జేఎల్ ఉండడం వల్ల జేఎల్కి ఎక్కువ టైం కేటాయించడం వల్ల వాళ్ళ మీద మేము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు. అయినా వచ్చినటువంటి వాళ్ళు కూడా కొద్దిమంది, అది ఒక 20 మెంబర్స్ వరకు వచ్చినట్టు ఉంది. ఎప్పుడైనా మనకు 60-70 వరకు స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు, దాని మీద కొద్దిగా శ్రద్ధ తగ్గింది. అయినప్పుడు కూడా దాంట్లో 10 మంది సీట్లు పొందిండ్రు. అంటే దాంట్లో మేము చెప్పేదానికంటే కూడా ఆ ఎగ్జామ్ రాయడం, ఒక సజెషన్ సూచనల ద్వారా వాళ్ళ సీట్లు సంపాదించుకోగలిగారు. అంటే మొత్తం మీకు ఏంటంటే ర్యాంకుల విషయానికి వచ్చినట్లయితే 2009 తర్వాత 16, 17, 18, 20, 22 ఇట్లా ఫస్ట్ ర్యాంకులు నల్గొండ ఎకనామిక్స్ ఫోరం రావడం, ఒక కేవలం ర్యాంకుల విద్యాపరంగా ర్యాంకులే కాకుండా సీట్లే కాకుండా పోస్టులు కూడా జూనియర్ లెక్చర్స్ కానీ, తర్వాత డిగ్రీ లెక్చర్స్ కానీ అంటే గురుకులకు సంబంధించినట్టు కానీ, ఇంకా ఫలితాలు ప్రకటించబోయేటువంటి గవర్నమెంట్ జూనియర్ లెక్చర్స్ పోస్టులు కానీ చాలా సక్సెస్ఫుల్గా నల్గొండ ఎకనామిక్స్ ఫోరం తన పర్ఫార్మెన్స్ చూపిస్తుంది. దీంట్లో భాగంగానే మరి ఈ అన్ని కోణాలకు వెళ్ళి, ఇది కేవలం ఏదో కోచింగే కాకుండా బుక్స్ కానీ యూట్యూబ్ కానీ, తర్వాత ఆన్లైన్ సంబంధించిన అన్ని రకాల మెటీరియల్ కానీ, పీడిఎఫ్ బుక్స్ అన్నీ కూడా మేము విద్యార్థులకు అడిగిన వెంటనే సప్లై చేయడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాం. అయితే ఈ వీడియో ద్వారా రెండు మూడు అంశాలు, అంటే నల్గొండ ఎకనామిక్స్ ఫోరం యొక్క పర్ఫార్మెన్స్ సంబంధించినటువంటి ఒక రెండు మూడు క్లిప్పింగ్స్ చూపించుకుంటూ, నల్గొండ ఎకనామిక్స్ ఫోరంలో మీరు ఎట్లా రిజిస్టర్ చేసుకోవాలి, అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీరు ఒక ఫోటోను కూడా అప్లోడ్ చేయాల్సి వస్తుంది మా రికార్డు కోసం. ఇక్కడ కంప్యూటర్ ద్వారా అయితేనే ఫోటోను అప్లోడ్ చేయొచ్చు, అంటే సిస్టమ్ ద్వారా అయితేనే సులభంగా ఉంటుంది. చాలామందికి మొబైల్ మీద ఉంటుంది కాబట్టి ఆ మొబైల్లో కొంత ఇబ్బంది ఉన్నప్పుడు కూడా ఎట్లా అప్లోడ్ చేయాలి, అంటే ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఫోటోను ఎట్లా అప్లోడ్ చేయాలి అనేటువంటిది వివరిస్తాను. తర్వాత ఒకవేళ మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ కనుక వస్తే, మీకు యూ ఫీల్ ఎనీ డిఫికల్టీ రిజిస్టర్ చేసుకోవడానికి ఏమైనా డిఫికల్టీ అయితే నాకు వెంటనే కాల్ చేయండి. తర్వాత ఈ వీడియో చేసినటువంటి వాళ్ళు మీరు వెంటనే గ్రూప్లో చేయడానికి డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్ కూడా ఇస్తాను పైభాగంలోనే, ఆ లింక్ ద్వారా మీరు ముందుగా జాయిన్ కావచ్చు, ముందుగా క్లాసు వినొచ్చు. క్లాసులు వినడానికి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్ రాయడానికి మాత్రమే డెఫినెట్గా 1000 రూపాయలు మనం పే చేస్తేనే రిజిస్ట్రేషన్ అయితేనే మీరు ఆ 10 ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, మీరు చాలా పూర్ ఉండి 1000 రూపాయలు కూడా పే చేయనటువంటి పరిస్థితులు ఉంటే మమ్మల్ని అప్రోచ్ కండి. సాధారణంగా ఏంటంటే మీ ఫీడింగే, మీ యొక్క కంట్రిబ్యూషన్నే సాఫ్ట్వేర్ యొక్క డెవలప్మెంట్కు, సాఫ్ట్వేర్ యొక్క ఉంటుంది కాబట్టి మీరు ఫీజు కట్టలేదంటే అది మేము కట్టాల్సిందే అవసరం ఉంటుంది, మేము అతను పే చేయాల్సిన అవసరం ఉంటుంది. కనుక మీరు ఎక్కువ భారం అనుకోకుండా ఒక డొనేషన్ లాగా అనుకోండి, లేకపోతే కంట్రిబ్యూషన్ అనుకోండి. అట్లా 1000 రూపాయలు అయితేనేమో సిపిజెట్ వాళ్ళు, 2000 అయితేనేమో సెట్ నెట్ జేఎల్ డిఎల్ వాళ్ళు పే చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు పే చేయనటువంటి పరిస్థితులు ఉంటే మీరు డైరెక్ట్ అప్రోచ్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి
మా నల్గొండ ఎకనామిక్స్ ఫోరం సభ్యులు కూడా ఎప్పుడు కాంట్రిబ్యూట్ చేయడానికి సిద్ధంగా ఉంటారు, ఎందుకంటే సాఫ్ట్వేర్ కనుక మనం తప్పనిసరిగా ఇవ్వాల్సిందే కాబట్టి. అయితే మేము చేసినటువంటి కార్యక్రమాలు ఎట్లా ఉన్నాయి, మీరు ఎట్లా రిజిస్టర్ చేసుకోవాలి అనేటువంటి దాని మీద కొంత రికార్డెడ్గా, అంటే ఆల్రెడీ పవర్ పాయింట్ రికార్డ్ చేయడం కోసం కొంత సమాచారాన్ని చూపించాం, దాన్ని ఒకసారి పరిశీలించండి. మొట్టమొదటి క్లిప్పింగ్ అక్కడ పరిశీలించండి. ఇది గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉమెన్స్ కళాశాల భవనం. అక్కడ 2004లో నేను ప్రమోషన్ మీద పోయినప్పుడు 2007లో ఈ స్టూడెంట్స్ అంతా కూడా వీళ్ళు ఎంఏ ఎకనామిక్స్కు వెళ్ళడం జరిగింది. ఇది మొట్టమొదటి అంటే 2007లో హిందూలో ఇచ్చినటువంటి క్లిప్పింగ్ ఇది. ఇది ఏ టీచర్ పవర్ ఎక్సలెన్స్ అనేటువంటి క్లిప్పింగ్ మే జూలై 30, 2007లో ఇచ్చినటువంటి క్లిప్పింగ్ ఇది. హిందూ పేపర్ వాళ్ళు రాసిండ్రు. మొట్టమొదటిసారిగా ఏంటంటే అసలు అది మొదలే ఉమెన్స్ కాలేజు, దాంట్లో హైదరాబాద్ పోయేటువంటి వాళ్ళు తక్కువ, హయ్యర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళు తక్కువ. ఒకటేసారి ఒక 5-6 సీట్లు రాగానే వాళ్ళు సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇది హిందూ పేపర్లో ప్రధానంగా డిస్ట్రిక్ట్ ప్రెస్లో పడ్డటువంటి క్లిప్పింగ్ ఇది. తర్వాత 2009లో ఇంతకుముందే మనం ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగా ఎస్కే సుల్తానా, షేక్ సుల్తానా 2009లో ఆమె ఫస్ట్ ర్యాంకర్ రావడం, ఆమె అప్పటికే మ్యారేజ్ అయ్యి ఓ చిన్న పిల్లవాడు అంత కష్టపడ్డందుకనే డిటర్మైన్డ్ షీ మూవ్డ్ ఫార్వర్డ్ సెక్యూర్డ్ ఫస్ట్ ర్యాంక్ అనేటువంటి కాప్షన్తోని హిందూ పేపర్లో 22 జూన్ 2009లో వచ్చినటువంటి వార్త ఇది. తర్వాత 2012 తర్వాత అంటే 9 తర్వాత ఎన్జీ కాలేజ్ కాన్సర్ తర్వాత కూడా 3 బ్యాచ్లు మేము స్టార్ట్ చేసినాం. స్టార్ట్ చేసిన తర్వాత రిటైర్మెంట్ తర్వాత ఎంవీఎన్ విజ్ఞాన కేంద్రం అని సిపిఎం ఆఫీస్ సంబంధించినటువంటి మల్లు వెంకట నరసింహ రెడ్డి విజ్ఞాన కేంద్రం ఈ 5 అంతస్తుల భవనంలో 2020 వరకు, అంటే కోవిడ్ కంటే కోవిడ్ వరకు దీంట్లో అప్రయత్నంగా చాలా బ్యాచుల్ని, అంటే ఒక 7 బ్యాచుల్ని దీంట్లో చాలామంది పిహెచ్డీలు యూనివర్సిటీ లెక్చరర్స్గా సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రత్యేకంగా ఈ కేంద్రంకి వెళ్ళి, విజ్ఞాన కేంద్రంకి వెళ్ళి వెళ్ళినటువంటి కిరణ్ కుమార్ పంజాబ్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రజెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. నల్గొండ జిల్లా వాసి, ఆదిలాబాద్ జిల్లా సంబంధించినటువంటి నవీన్ నాయక్, శ్రీమాన్ నవీన్ నాయక్ కూడా ప్రజెంట్ ఒక ఆటోనమస్ యూనివర్సిటీలో పనిచేస్తున్నాడు అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఎకనామిక్స్లో. దీంట్లో చాలామంది విద్యార్థులు పిహెచ్డీ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు దీంట్లో మా దగ్గరికి వెళ్ళిపోయినటువంటి రంజిత్, తర్వాత దీపిక, వీళ్ళందరూ కూడా ఆల్రెడీ పిహెచ్డీ అయినటువంటి వాళ్ళు, ఆల్రెడీ సెంట్రల్ యూనివర్సిటీలో స్టూడెంట్ అయినటువంటి వాళ్ళు కిరణ్ కుమార్ కానీ, శ్రీమాన్ నవీన్ నాయక్ కానీ, నవీన్ కానీ, వీళ్ళు కూడా పిహెచ్డీ అయినటువంటి వాళ్ళు. దాదాపుగా ఒక 15 నుంచి 20 మధ్యలో పిహెచ్డి చేసుకున్నటువంటి విద్యార్థులు నల్గొండ ఎకనామిక్స్ ఫోరం విద్యార్థులని చెప్పడానికి మేము గర్వపడుతున్నాం. ఇప్పటికీ దాదాపుగా 900 మంది విద్యార్థులు వివిధ యూనివర్సిటీలో ఎంఏ ఎకనామిక్స్, నల్గొండ ఎకనామిక్స్ ఫోరం కోచింగ్ ద్వారా పొందినటువంటి వాళ్ళు చాలామంది ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో, తర్వాత పీజీ అసిస్టెంట్గా, పీజీటీలుగా, టీజీటీలుగా, ప్రైవేట్ జూనియర్ కాలేజీలలో, డిగ్రీ కాలేజీలో, ఇప్పుడు రెగ్యులర్ కాలేజీలలో ఎంతోమంది పనిచేస్తుండటం అనేటువంటిది. ఇంకొకటి ఏంటంటే, మేము ఇంతకుముందే చెప్పినట్టుగా ఎంఈఎన్ అంటే మల్లు వెంకట నరసింహరెడ్డి విజ్ఞాన కేంద్రానికి సంబంధించిన పీజీ ఎకనామిక్స్లో 2018లో టాప్ 10 ర్యాంక్స్ అన్ని కూడా వీళ్ళే. 20లో 16 మంది నల్గొండ ఎకనామిక్స్ ఫోరం విద్యార్థులు. అది ఆ రోజు వచ్చినటువంటి పేపర్ క్లిప్పింగ్ కూడా ఇక్కడ మనం చెప్తున్నాం. తర్వాత హ్యాట్రిక్ ఫలితాల ప్రపంచం అని చెప్పేసి నల్గొండ ఎకనామిక్స్ ఫోరానికి సంబంధించినటువంటిది. ఇది మేము పబ్లిష్ చేసినటువంటి బుక్స్ బ్యాక్ సైడ్ వేసినటువంటి ఫిగర్ ఇది. 16లో ఉస్మానియా సంబంధించినటువంటి శ్రవణ్ కుమార్, తర్వాత ఇక్కడ కాకతీయకు సంబంధించినటువంటి భవానీ, వీళ్ళిద్దరూ ఫస్ట్ ర్యాంకు. తర్వాత
కృష్ణ ఆర్ట్స్ కాలేజ్ అంటే ఉస్మానియా సంబంధించి ఫస్ట్ ర్యాంకు 17లో, చంద్రశేఖర్ సెకండ్ ర్యాంక్ కాకతీయ ఆర్ట్స్ కాలేజీలో, ఇతను 10th ర్యాంక్ వచ్చింది. తర్వాత 2008లో బుగ్గా నరేందర్, గురుప్రసాద్ కాకతీయ ఫస్ట్ ర్యాంకరు, అయితే గురుప్రసాద్ సెకండ్ ర్యాంకర్గా మళ్ళీ ఆర్ట్స్ కాలేజీకి వచ్చింది. వీళ్ళందరూ కూడా ఈ 2018లో వచ్చినటువంటి ర్యాంకులు అందరూ కూడా చాలా వరకు మంచి పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా బుగ్గా నరేందర్ కానీ, రాఘవేందర్ కానీ జేఆర్ఎఫ్ క్యాండిడేట్స్, ప్రజెంట్ వాళ్ళు జేఎల్డిఎల్ సెలెక్టెడ్ లిస్టులో ఉన్నారు. ఇక ఈ మధ్యకాలంలో ప్రచురించినటువంటి జూనియర్ ఎలక్షన్లకు సంబంధించినటువంటి వీళ్ళందరూ కూడా, అంటే ఒక ఇంకొక క్యాండిడేట్ ఫోటో రావాల్సి ఉండే, అది రాలేదు. వీళ్ళందరూ కూడా జూనియర్ ఎలక్షన్లుగా ఆల్రెడీ అపాయింట్మెంట్ అయ్యారు. అట్లాగే గురుకుల డిగ్రీ అధ్యాపకులుగా ఉద్యోగాలు పొందినటువంటి వాళ్ళు, వీళ్ళు ఒక 7 మంది ఇక్కడ మనకు దీంట్లో ఉన్నారు. ఇంకొకరి ఫోటో మిస్ అయ్యింది. అయితే ఇక్కడ చెప్పడానికి ఉన్నటువంటిది ఏంటంటే, నల్గొండ ఎకనామిక్స్ ఫోరానికి సంబంధించినటువంటి విద్యార్థులు పెద్ద మొత్తంలో ఇటు డిగ్రీ కాలేజీలు, జూనియర్ కాలేజీలకు కావచ్చు, అటు ర్యాంకుల పరంగా బ్రహ్మాండటువంటి పర్ఫార్మెన్స్ చూపించడం కావచ్చు, ఇవన్నిటినీ నేపథ్యంలోనే నల్గొండ ఎకనామిక్స్ ఫోరం తన సేవల్ని ఇంకా ముందు ముందు కూడా విద్యార్థులకు అందించాలనే ఉద్దేశంతో, దృఢ సంకల్పంతో మేము పనిచేస్తున్నాం. ఇక ఎటువంటి ప్రతిఫలం లేకుండా, ఎటువంటి ఆర్థికమైనటువంటి లావాదేవీలు లేకుండా ఉన్నప్పటికీ కూడా ఆ రిజిస్ట్రేషన్ ఫీజుకున్నటువంటి దాని సమస్యను మీకు ముందే వివరించాను. అది కూడా ఏంటంటే, టు మెయింటైన్ వెబ్సైట్ అండ్ సాఫ్ట్వేర్ మెయింటెనెన్స్ అనేటువంటిది ముందుగా మీరు అర్థం చేసుకోండి. ఇదేదో యాప్ల ద్వారా కానీ మీ దగ్గర కలెక్షన్ చేయడం ద్వారా కానీ మా ఉద్దేశం కాదు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మళ్ళీ ఒక విషయం ఏంటంటే, మీరు ఏ పక్షంలో కూడా ఏమైనా ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉంటే రిజిస్ట్రేషన్ కోసం హెసిటేట్ చేయకండి. నేను నాకు కాంటాక్ట్ నేను నెంబర్ ఇస్తాను, నన్ను కాంటాక్ట్ చేసినట్లయితే డెఫినెట్గా మీకు రిజిస్ట్రేషన్ కూడా తక్కువ కానీ కొంత సౌలభ్యం కలిగించేటువంటి ప్రయత్నం చేస్తాము. అయితే అందరూ అట్లా చేయకుండా ఈ నల్గొండ ఎకనామిక్స్ ఫోరంని 4 కాలాల పాటు సాగటానికి ప్రయత్నం చేయూత ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. అయితే నల్గొండ ఎకనామిక్స్ ఫోరంలో రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎట్లా అనే దాన్ని కూడా ఇక్కడ చూద్దాం. నల్గొండ ఎకనామిక్స్ ఫోరం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఏ రకమైనటువంటి ఫామ్స్ ఎట్లా నింపాలి అనేది కూడా ఒక్కసారి చూసుకున్న తర్వాత మనం ఈ వీడియోని ముగిద్దాం. మీరు వెబ్సైట్లో నల్గొండ ఎకనామిక్స్ ఫోరం .org అని కనుక మీరు టైప్ చేస్తే ఇట్లా నల్గొండ ఎకనామిక్స్ ఫోరం వెబ్సైట్ మనకు వస్తుంది. ఆల్రెడీ ఒక అమ్మాయిని రిజిస్టర్ చేసుకోవడం కోసం మీకు ఫిలప్ చేసి పెట్టి రెడీగా ఉంచాను. ఇక్కడ ఇట్లా వచ్చిన తర్వాత మీరు ముందుగాల మీకు వచ్చే ఎట్లా వచ్చే అంటే హోమ్ తీసుకోండి. హోమ్ వచ్చిన తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ ఇక్కడ స్క్రోలింగ్ వస్తుంటుంది, ఇక్కడ రిజిస్ట్రేషన్ కనపడుతుంది. రిజిస్ట్రేషన్ కనపడిన తర్వాత ఎంఏ ఎకనామిక్స్ 1000, ఎకనామిక్ జేఎల్డిఎల్ సెట్ నెట్ 2000, నల్గొండ ఎకనామిక్స్ ఫోరం ఎగ్జిక్యూటివ్ మెంబర్షిప్ అంటే మెంబర్షిప్ తీసుకోవడానికి ఒక 500, ఇంకా దీన్ని యాక్టివేట్ చేయలేదు. మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మీరు క్లిక్ చేయగానే ఇక్కడ ఎంఏ ఎకనామిక్స్ జేఎల్డిఎల్ రెండే కనపడతాయి. జేఎల్డిఎల్ వాళ్ళు దీని ఎకనామిక్ దీన్ని క్లిక్ చేస్తే 2000 పే చేయాలి, ఎంఏ ఎకనామిక్స్ వాళ్ళు చేస్తే 1000 పే చేయాలి. ఇక్కడ దీన్ని క్లిక్ చేసినట్లయితే ఫామ్ వస్తుంది. ఫామ్ వచ్చినప్పుడు మనకు ఇంతకుముందు చెప్పుకున్నటువంటి మనకు ఆ నేమ్ని టైప్ చేస్తాను. ఆ వివరాలు ఒకసారి చూడండి. ఈ అమ్మాయి నేమ్ వచ్చి హర్షిత ఏరుండల, ఫాదర్ పేరు వచ్చి చంద్రమౌళి, జెండర్ వస్తే మేల్ ఫిమేల్ ఉంటుంది, ఫిమేల్ అయితే ఫిమేల్, మేల్ అయితే మేల్, అమ్మాయి కాబట్టి ఫిమేల్. సోషల్ ఏబిసిడిఈ ఉంటుంది, ఓసి ఎస్సీ ఎస్టీ ఉంటుంది, ఈ అమ్మాయి బీసీ బి. ఇక్కడ మొబైల్ నెంబర్ చాలా స్పష్టంగా రాయండి, మీ మొబైల్ నెంబర్ ఎందుకంటే అదే పాస్వర్డ్ అయింది. 905-905-941-7199. అట్లాగే డేట్ ఆఫ్ బర్త్ కూడా
మీ డేట్ ఆఫ్ ఇక్కడ అమ్మాయిది 13/3/2004. ఓకే, తర్వాత ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అప్పుడు దీంట్లో చాలా ఉంటాయి, ఎందుకంటే గ్రూప్ 1 గ్రూప్ కూడా ఉన్నాయి కాబట్టి. ఇక్కడ బీఏ ఉంటే బీఏ, బీకామ్ ఉంటే బీకామ్. జనరల్గా ఇప్పుడు ఎంట్రన్స్కు బీఏ కాకుండా ఎవరైనా డిగ్రీ ఉన్నటువంటి వాళ్ళు చేయొచ్చు కాబట్టి ఏదైనా మీరు చేసుకోవచ్చు. ఒకవేళ పీజీ సర్టిఫికేట్లు అయితేనేమి ఎంఏ పెడతాం మనం. బీఏకు ఇక్కడ బీఏ చేయండి అమ్మాయిది కాబట్టి. ఇక్కడ 2 స్టేట్ల వాళ్ళు చేసుకోవడానికి అవకాశం ఉంది, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ తెలంగాణ కాబట్టి తెలంగాణ క్లిక్ చేయండి. ఇక్కడ డిస్ట్రిక్ట్ వచ్చి అమ్మాయిది పెద్దపల్లి. ఇక్కడ పెద్దపల్లి, ఈ పెద్దపల్లిలో ఉన్నటువంటి మండల్ ఇక్కడ మండల్ కానీ అవే మండల్స్ వస్తాయి, ఇక వేరే రాము. ఇక్కడ రామగుండం మండలం, ఇక్కడ రామగుండం మండలం. అయితే విలేజ్ పేరు మాత్రం మీరు టైప్ చేయాల్సి వచ్చింది, అంటే ఇక్కడ ఆల్రెడీ ఉండవై. ఈ గోదావరి కానీ, గోదావరి కానీ తర్వాత పిన్ కోడ్ కంపల్సరీ చేయండి. మీ పిన్ కోడ్ డెఫినెట్గా ఉండాలి, 505209. తర్వాత ఇమెయిల్ కూడా తప్పనిసరిగా వేయండి, @gmail.com. ఇప్పుడు ఫోటోని ఇక్కడ చూస్ ఫైల్ అన్నారు. ఇక్కడ దీంట్లో ఆల్రెడీ నేను ఫోటోని డెస్క్టాప్ మీద పెట్టాను. ఇక్కడ హర్షిత ఫోటోని ఇక్కడ ఉంది, ఆల్రెడీ పెట్టాం కాబట్టి ఆటోమేటిక్గా హర్షిత ఈ ఫోటోది. ఇప్పుడు సేవ్ అనండి. ఇక్కడ 1000 రూపాయలు అని ఉంటుంది కదా, సేవ్ అనండి. సేవ్ అన్న తర్వాత మీకు ఇట్లా బిల్ ఫామ్ వస్తుంది. బిల్లింగ్ ఫామ్ అన్నప్పుడు హర్షిత అనేది ఆల్రెడీ మీకు ఇట్లా పడుతుంది చూడండి. ఇక్కడ హర్షిత ఈ పిన్ కోడ్ బట్టి కరీంనగర్ అని పడ్డది. యాక్చువల్గా ఏంటంటే పెద్దపల్లి, దీన్ని పెద్దపల్లి అని మార్చుకుందాము డిస్టిక్, ఎందుకంటే ఆ పాత డేట్ ఆఫ్ బర్త్ అది పడ్డది కానీ ఇది మనం మార్చుకోవచ్చు. పెద్దపల్లి ఆల్రెడీ ఇక్కడ మెయిల్ అక్కడ వచ్చేసింది, ఇక్కడ మొబైల్ నెంబర్ వచ్చింది. అయితే దీన్ని ఎట్లా పే చేస్తారు ఈ 1000 రూపాయలు అనేటువంటిది? ఈ 1000 రూపాయలు ఎట్లా పే చేస్తారంటే క్రెడిట్ కార్డ్ చేయొచ్చు, డెబిట్ కార్డ్ చేయొచ్చు, నెట్ బ్యాంకింగ్ చేయొచ్చు, వాలెట్ ద్వారా చేయొచ్చు, యూపీఐ ద్వారా చేయొచ్చు. దేని ద్వారా మనకి ఏది నెట్ బ్యాంకింగ్ ఉంటే నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్ అంటే మన దగ్గర ఉన్న ఏటీఎం కార్డు నెంబర్ కొడితే ఏటీఎం కార్డు ద్వారా కూడా మనం చేసుకోవచ్చు. ఇంకా నెట్ బ్యాంకింగ్ అనేది మీకు స్టూడెంట్స్ చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి, అంతెందుకు యూపీఐ పేమెంట్ కూడా మనం చేసుకోవడానికి అవకాశం ఉంది. యూపీఐ పేమెంట్ అంటే మనం ఫోన్పే అనేది కూడా తీసుకుంటుంది, అది కూడా చూస్తాము. యూపీ పేమెంట్ ఎట్లా వస్తుందని చూడండి. ఇక్కడ యూపీఐ పేమెంట్ ఇగో ఇట్లా వచ్చింది కదా బార్కోడ్, ఇక్కడ క్యూఆర్ వస్తుంది. ఆల్రెడీ స్కాన్ చేశాను, ఫోన్పే ద్వారా చేస్తున్నాను. పే అయింది, ప్లీజ్ బి రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అయింది. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అయినాక సబ్మిట్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ సబ్మిట్ చేస్తే ఈ అమ్మాయిది ఐడెంటిటీ కార్డు కూడా వచ్చేసి చూడండి, హర్షిత ఆరుందుల చంద్రమౌళి ఫిమేల్ బీసీబీ, మొబైల్ నెంబర్ గోదావరి కానీ పెద్దపల్లి రామగుండం, ఎంఏ ఎకనామిక్స్, ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ 2024-004, ఎంఈఎన్ విజ్ఞాన కేంద్రం, ఫోటో. అంటే మనం ఎగ్జామ్స్ అప్పుడు మీకు జనరేట్ అయిన నెంబర్ ఎంతంటే 2024-004 అనేటువంటి నెంబర్తో మనం ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. అయితే ఇక్కడ మనకి మొబైల్ నెంబరే పాస్వర్డ్ కాబట్టి, తర్వాత రిజిస్ట్రేషన్ నెంబరు 2024 ఏమో ఇయరు, 004 ఏమో ఈ సంవత్సరం నెంబరు. ఫస్ట్ ఇయర్ చూసుకోండి, తర్వాత ఇప్పుడు మనం ఇది క్లోజ్ చేద్దాం. ఇక్కడ ఆల్రెడీ మనకు ఎంఏ ఎకనామిక్స్ సిబిటి ఎట్ రాయాలి, జేఎల్ సిబిటి వేరే, జూనియర్ లెక్చర్స్ ఏమో సెట్ నెట్ జేఎల్ వాళ్ళు ఏమో దీన్ని క్లిక్ చేయాలి, ఎంఏ ఎంట్రన్స్ రాసే వాళ్ళేమో ఎంఏ ఎకనామిక్స్ దీన్ని క్లిక్ చేసినాం అనుకోండి. తర్వాత ఇప్పుడు ఈ అమ్మాయిది మనకు 2024
0004 అనేది ఏమో హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్ ఏమో ఆమె సెల్ నెంబర్, ఆల్రెడీ సెల్ నెంబర్ తీసుకున్నాను. ఒకసారి 9059417199 అనేటువంటిది నెంబరు, లాగిన్ కనుక అయితే ప్రొఫైల్ ఎంత వచ్చేస్తుంది, అంటే అమ్మాయి ఫోటో, తర్వాత పేరు, రోల్ నెంబర్, మొబైల్ నెంబర్ ఉంచుకుంటూ మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు క్వశ్చన్ పేపర్ వన్ మొత్తం ఒక 5 క్వశ్చన్లు ఏమో మామూలుగా స్లిప్ టెస్ట్ లాగా, అంటే 100 100 మార్కులు ఉంటాయి, సిలబస్ తక్కువ ఉంటుంది. అయితే 3 గ్రాండ్ టెస్ట్లు, ఒకటి మోడల్ సిబిటి ఫైనల్ అంటే 5 3 8 9 టెస్ట్లు, ఒకటి స్పెషల్ గ్రాండ్ టెస్ట్ అంటే 10 టెస్ట్లు మేము టైంని బట్టి పెడతాం. అయితే మీరు ఎగ్జామ్ రాయదలుచుకుంటే ఈ పేపర్ క్లిక్ ఇయర్ పేపర్ వన్ అని రాసాం అనుకోండి, ఇట్లా ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. గో టు ఎగ్జామ్ అన్న తర్వాత ఆల్రెడీ ఆర్ యూ షూర్ టు గో టు ఎగ్జామ్ ఎస్ అని అనుకోండి, మనకు ఆల్రెడీ మనకు పర్మిషన్ లేదు, ఇట్లా పేపర్ వస్తుంది. పేపర్ వచ్చేస్తూనే ఉంది. ఇక పేపర్ వచ్చినప్పుడు ఈయన పైన టైం పడుతుంది, 90 మినిట్స్, తర్వాత 89, తర్వాత 88 ఇట్లా పడుతుంది. ఇక్కడ చూడండి, ఒకయో నామన్ అనే పదాల అర్థం ఏమి అంటే ఇంగ్లీష్లో ఉంటాయి, తెలుగులో ఉంటాయి. ది వర్డ్ ఒకయో నామస్ మీన్స్, ఒకయో నామన్ పదాల అర్థం ఏమిటి? వ్యాపార నిర్వహణ, గృహ నిర్వహణ, కార్యాలయ నిర్వహణ, సంస్థ నిర్వహణ అంటే బిజినెస్ మేనేజ్మెంట్, హౌస్ హోల్డ్ మేనేజ్మెంట్, ఆఫీస్ మేనేజ్మెంట్, ఫర్మ్ మేనేజ్మెంట్, దీంట్లో ఏది కరెక్ట్ ఉంటే, అంటే మనం ఇక్కడ ఒకటో క్వశ్చన్ చేస్తున్నాం అంటే ఇక్కడ రెడ్ గుర్తు ఇక్కడ ఉంటుంది ఒకటో క్వశ్చన్ మీద, మనం ఒకటో క్వశ్చన్ చేస్తున్నాం అని అర్థం. ఇక్కడ ఈ ఒకటో క్వశ్చన్ మీద మనం క్లిక్ చేస్తే ఈ ఈ దీన్ని ఏదో ఒక దాన్ని క్లిక్ చేస్తే, సపోజ్ మనకు ఒకే నియమం అర్థం ఏంటంటే హౌస్ హోల్డ్ మేనేజ్మెంట్ అని, దీన్ని మనం క్లిక్ చేసి ఇక్కడ రౌండ్ పడుతుంది. తర్వాత ఇక్కడ సేవ్ నెక్స్ట్ అనే దాన్ని మనం కొట్టాలి. సేవ్ నెక్స్ట్ అని కొడితే రెండో ప్రశ్న మీద పోద్ది, ఇది గ్రీన్ కలర్ అయింది. గ్రీన్ కలర్ అయిందంటే ఇది మనం దానికి ఆన్సర్ చేసినాం, తప్పు ఒప్పు ఆన్సర్ చేసినాం. తర్వాత రెండో ప్రశ్న ఏంది, అర్థశాస్త్రం సంపదను కూర్చిన శాస్త్రం అని నిర్వచించింది ఎవరు? అంటే మనకు యాడమ్ స్మిత్, మార్షల్, శామ్యూల్సన్, లైనల్ రాబిన్సన్. సంపదను వచ్చిన అంటే ఇప్పుడు యాడమ్ స్మిత్ సంపదను వచ్చాం కాబట్టి ఒకటో దాన్ని పెట్టినాం, దీన్ని మళ్ళీ సేవ్ నెక్స్ట్ అని కొట్టాలి, మూడో దాని మీద పోతే ఇట్లా. అయితే ఇట్లా అన్ని మనకు 100 ప్రశ్నలు ఉంటాయి. ఈ 100 ప్రశ్నలు అయిన తర్వాత సబ్మిట్ చేసామనుకోండి, ఓకే అని అడుగుతుంది. అంటే ఓకే అంటే మనం 2 ప్రశ్నలు చేసినాం కానీ, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 100 ప్రశ్నలు చేసిన తర్వాత మనకు టైం అక్కడ ఇక్కడ 88 నిమిషాలు ఉంది, 0కి వచ్చిన తర్వాత అది ఆటోమేటిక్ క్లోజ్ అయ్యింది. మనం 2 చేసినాం కాబట్టి ఓకే అని కొట్టినాం, ఓకే కొట్టాం కానీ 2 మార్కులు వచ్చింది చెప్తాం చూడండి. అంటే మనం 100 మార్కులు ఉన్నాయి, 98 నాట్ అటెంప్ట్, 100 ప్రశ్నలకు మనకి ఎన్ని వచ్చినాయి, యు గాట్ 2 మార్క్స్, 2 మార్కులు మనకు వచ్చినాయి. ఇట్లా క్వశ్చన్ పేపరు మనం రిజిస్ట్రేషన్ కాగానే చేసుకోవచ్చు, ఆల్రెడీ మనం చేసి పెట్టి ఉంటాయి దాంట్లో, మీరు రిజిస్టర్ కావగానే మీరు క్వశ్చన్ పేపరు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే మేము పర్మిషన్ ఇవ్వాలి, పర్మిషన్ ఇచ్చి పెట్టాను కాబట్టి అది మీకు ఓపెన్ అయింది. సాధారణంగా ఏంటంటే మీరు కనుక ఓపెన్ చేస్తే మొత్తం దాన్ని చేయాల్సి వస్తుంది, మీ మార్కులు తెలుస్తాయి, మీ మార్కులు తెలియటం కాకుండా మాకు మీ యొక్క లిస్ట్ అంతా కూడా మా దగ్గరకు వస్తుంది, ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ తప్పులు ఎక్కడ పోయినాయి, ఒప్పులు ఎక్కడ పోయినాయి చూసుకోవడానికి అవకాశం ఉంది. అయితే మళ్ళీ మనం హోమ్కి వచ్చినాం అనుకోండి, అంటే ఇక్కడ మొదలుకి వచ్చినాం. అదే కాకుండా ఈ ఎంఏ ఎకనామిక్స్ సిబిటికి ఇంతకుముందే మనం చెప్పుకున్నట్టుగా రిజిస్ట్రేషన్ నెంబర్ 2022-24-04-004. ఇప్పుడు అమ్మాయి 2 క్వశ్చన్లు చేసింది, మళ్ళీ ఆమె పేపర్ చూడదలుచుకుంది. అంటే పేపర్ చూడదలుచుకుంటే మనం లాగిన్ కావాల్సిందే, లాగిన్ అయినాం. లాగిన్ అయిన తర్వాత చెక్ యువర్ ఆన్సర్ షీట్, ఇక్కడ చెక్ క్లిక్ అని కొట్టామనుకోండి ఇక్కడ ఆన్సర్ వస్తుంది. ఇక్కడ ఏం చేస్తున్నాం చూడండి, ఇక్కడ ఒకయోనామ అనే పదాల అర్థం ఏమిటి, గృహ నిర్వహణ శాస్త్రం టిక్ పెట్టింది, ఆమె పెట్టింది కూడా గృహ నిర్వహణ శాస్త్రమే, బి పెట్టింది, బి పెట్టింది కాబట్టి కరెక్ట్ అయింది. ఇక రెండోది యాడమ్ స్మిత్ కరెక్ట్ ఆన్సర్, పెట్టింది కూడా ఏనే, ఏ పెట్టింది కాబట్టి. ఇక మిగతా చూడండి, ఇక్కడ ఇక్కడ అర్థశాస్త్ర విషయ వస్తువు ఏది ఇక్కడ పెట్టలేదు, అంటే ఇక మిగతా ఏం పెట్టలేదని మనకు అర్థమైంది. అంటే మీరు ఏ క్వశ్చన్ ఎట్లా రాసినారు, దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ రాసిన వాళ్ళకే అది వస్తుంది, మిగతా వాళ్ళకి రాదు. ఎగ్జామ్ రాయాలి,
మీ ప్రొఫైల్ వస్తుంది, ఎవరి ప్రొఫైల్ వాళ్ళకు వస్తుంది, ఎవరి మార్కులు వాళ్ళు చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. మేము ఎగ్జామ్ పలానాడు ఉందనే కానీ మీరు ఆ టైంకు రెడీ అయ్యి ఆ ఎగ్జామ్ కానీ రాసినట్లయితే ఇట్లా 10 ఎగ్జామ్స్ మీకు వచ్చేటువంటి టైమే ఒక 20-25 డేస్ కంటే ఎక్కువ ఉండదు. దాంట్లో 2 రోజులకు ఎగ్జామ్ మీరు రాయాల్సి వస్తుంది. అట్లా రాసేటప్పుడు డెఫినెట్గా మీరు సక్సెస్ రేట్ మంచిగా ఉంటుంది, తప్పనిసరిగా ర్యాంకులు వస్తాయి. మీరు అనుకున్నటువంటి యూనివర్సిటీలో ఆర్ట్స్ కళాశ నిజాం కాలేజ్ లాంటి మంచి కళాశాలలో సీట్లు రావడానికి అవకాశం ఉంటుంది. దీన్ని ఈ నల్గొండ ఎకనామిక్స్ ఫోరం యొక్క మేము అందిస్తున్నటువంటి సేవలను మీరు ఉపయోగించుకొని సక్సెస్ అవుతారని ఆశిస్తూ మీరు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకొని మేము ఇచ్చేటువంటి సూచనల్ని సలహాలని గైకొని మంచి ర్యాంకులు సంపాదిస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.